హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివరం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మీరు అందరితో కలిసి బాగా జరుపుకోవాలనేసి కోరుకుంటున్నాను. మేమైతే మా పండగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్గా ముగ్గులతో స్టార్ట్ చేసి ఇలా భోగి పండగని స్టార్ట్ చేస్తున్నాము. ముగ్గులతో మబ్బులో లేచి ఇవన్నీ ముగ్గులు వేసేసి అలా సెలబ్రేట్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, నేనైతే ముగ్గులు ఇలా వేసాను. ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడండి. డిజైన్స్ కానీ, చుక్కల ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు అన్నీ ఎలా ఉన్నాయి అనేవి కామెంట్ చేయండి. మీకైతే కంపల్సరీ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇలా ఉన్నాయండి ముగ్గులు చూడండి. చూస్తున్నారు కదా చుక్కల ముగ్గులు అయితే ఎలా ఉన్నాయి అనేసి చూడండి. ఇలా ఉన్నాయి ముగ్గులు అయితే. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. మా సింపుల్ ముగ్గులు, భోగి పండుగ కాబట్టి ఇలా వేసాము. సంక్రాంతికి ఇంకా వేరేలా. చూస్తున్నారు కదా అన్ని 7 చుక్కల ముగ్గులు ఉన్నాయి, 11 చుక్కలు ఉన్నాయి. ఇది 11 చుక్కల ముగ్గు, ఇది మా అత్తయ్య వేశారు. చూడండి ఎలా వేస్తున్నారు అనేది. చూస్తున్నారు కదా, ఇంకా ప్రొద్దున్నే లేచి మబ్బులో ఇంకా అన్ని పనులు చేసుకొని తొందరగా ముగ్గులు స్టార్ట్ చేసుకుంటాము. ఇలా ఇంకా ముగ్గుల పని అయిపోయినాక పూజలు అవన్నీ చేసుకోవడం ఉంటుంది. భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము మేము. ఇంకా ఈ ముగ్గు అయితే అయిపోయింది. చూడండి ముగ్గులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇదైతే నేను వేశాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ముగ్గులు అయితే ఎలా ఉన్నాయి అనేది కంపల్సరీ షేర్ చేసుకోండి. ఇలా అయితే వేసామండి. డిజైన్స్ ఉన్నాయి, సంక్రాంతి ముగ్గులు అన్నీ వేసాము. ఇంకా ఇవాళ అయితే సింపుల్గా వేసాము. రేపైతే ఇంకా కలర్స్ అవన్నీ ఫిల్ చేస్తాము సంక్రాంతి కాబట్టి. చూడండి ఇలా ఉన్నాయి మా ముగ్గులు అయితే. ఇంకా మొత్తం చూసేయండి, మొత్తం ఓవరాల్ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా మీకు అన్నీ. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా మేమైతే. చూస్తున్నారు కదా ఇది గిరక, అది అట్లా వేసుకోవాలి. అందులో ముగ్గు నింపాలి, అందులో ముగ్గు నింపుకొని అలా వేసుకోవాలి గీతలు. అది సంక్రాంతి ముగ్గు. అలా వెనకటి కాలంలో అయితే వేళ్ళ చేతిలో తీసుకొని ముగ్గు అలా వేసేవారు, కానీ ఇంకా ఇప్పటి వాళ్ళకైతే అలా వేయడం రాదు కాబట్టి ఇలా గిరక ఉంటుంది, అది తీసుకొని వేయచ్చు. ఇలా వస్తుంది, చూస్తున్నారు కదా ఇలా వస్తున్నాయి గీతలు అనేవి. అలా వేసుకోవాలి, దీన్నే గిరక అంటారు. చూస్తున్నారు కదా అవి గొబ్బెమ్మలు, ఆవు పేడ తీసుకొచ్చి అలా వేస్తాం గొబ్బెమ్మల్ని. గొబ్బెమ్మల్ని చేసి పసుపు కుంకుమ పెట్టి అలా గరక పెడతాము. చూస్తున్నారు కదా అట్లా గడపలకి అటు ఇటు పెడతాము. మళ్ళీ ముగ్గులు ఏవేవైతే వేసామో అవన్నిట్లలో పెట్టాలి. చూడండి అలా పెడతాము.
చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని విత్తనాలు వేసుకుంటాం. అలా విత్తనాలు, పువ్వులు ఇంకా అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. పువ్వులు అలా వేసుకోవాలి. చూసారు కదా గొబ్బెమ్మల్ని ఎలా చేసుకున్నాం ఏంటి అనేసి. చూసారు కదా ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. ఈ ముగ్గులు అయితే మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. మాతో షేర్ చేసుకోండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. భోగి పండగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, భోగి ముగ్గులు ఇలా ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.